ఈరోజు వినుకొండ నియోజకవర్గ చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఊడిజర్ల చర్మకారులకి డప్పు కళాకారులకి దాదాపుగా ఊడిజర్ల వరకు 30 మందికి మరి పెన్షన్స్ రావడం జరిగింది. చర్మ కళాకారులకి 3,000, డప్పు కళాకారులకి 3,000, మరి ఆ విధంగా అందరికి కూడా రావడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద అంతకుముందు 61 లక్ష ఒక 61 లక్ష మందికి పెన్షన్లు ఇస్తూ ఉంటే ఇప్పుడు 65 లక్షల పైచిలుకు పెన్షన్లు మరి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి సురక్ష కార్యక్రమంలో భాగంగా 4 లక్షల పెన్షన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అందులో భాగంగానే మరి వినుకొండ నియోజకవర్గ పరిధిలో చూస్తే దాదాపుగా 3,500 పైచిలుకు మన పెన్షన్స్ ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. కొత్తగా ఇలా చేసి చెప్పుకుంటా పోతే ప్రతి విషయంలో కూడా అట్టడుగున ఉన్నటువంటి అందరికి కూడా అన్ని విధాల మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. మరి ఈనాడు చూస్తే వినుకొండ నియోజకవర్గం ఆనాటికి ఈనాటికి చూస్తే దాదాపుగా అన్ని విధాల మరి గత ప్రభుత్వానికి ఈరోజుకి చూస్తే గత ప్రభుత్వంలో 40 లక్షల మందికి పెన్షన్ ఇస్తే అది 1,000 రూపాయల కాడికి, లాస్ట్లో 2,000కు 2 నెలలు ఇచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో 65 లక్షల పైచిలకు ఇవాళ పెన్షన్స్ ఇస్తున్నామంటే దాదాపుగా 25 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి 25 లక్షల మందికి అదనంగా పెన్షన్స్ ఇచ్చిన ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే కాదండి, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే బాధేస్తుంది. మరొకవైపు ఇలా అబద్ధాలు చెప్పొచ్చా అనిపిస్తుంది. వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా ఒక్క సంక్షేమం ఇచ్చారా? ఏ ఒక్కరికైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్కరికైనా చేయూత ఇచ్చారా? ఏ ఒక్కరికైనా ఆసరా ఇచ్చారా? ఏ ఒక్కరికైనా ఫీజు రీయింబర్స్మెంట్లో మరి మీరు అవకాశం కల్పించారా? ఏ ఒక్కరికైనా డోక్రా మహిళలకి ఇవాళ 19,131 కోట్ల రూపాయలు ఇవాళ ఆసరా కింద ఇచ్చామంటే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు రాలేదా? రైతు భరోసా చంద్రబాబు నాయుడు గుర్తు